మనము ఈ వీడియోలో యనాదేశ సంధి గురించి సులభంగా నేర్చుకుందాము. ఈ యనాదేశ సంధికి మొదట సూత్రము ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలో ఒక కోడ్ సహాయంతో నేర్చుకుందాం. దీనికి కోడ్, ఈ ఊరోళ్ళకి అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమముగా యవ్వారాలు ఆదేశమగును. అంటే ఈ ఊరోళ్ళకి, ఇక్కడున్న ఈ ఊళ్ళో ఈ ఊరోళ్ళకి అసవర్ణముల అచ్చు పరమైతే యవ్వారాలు అంటే గొడవలు అంట ఆదేశమగును. ఇది కోడ్. దీన్ని బట్టి దీని సూత్రం, ఈ ఊరోళ్ళకి అంటే ఇక్కడ ఈ ఊరులకు, ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమముగా యవ్వారాలు, యవ్వారాలంటే యా వా రాలు ఆదేశమగును. ఈ విధంగా సూత్రం వస్తుంది. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమముగా యావారాలు ఆదేశమగును. కొన్ని ఉదాహరణతో వీటిని నేర్చుకుందాం. మొదట ప్రతి ప్లస్ ఏకము ఇజ్ ఈక్వల్ టు ప్రత్యేకము. ఇక్కడ ప్రతి, ప్రతిలో చివరి అక్షరము తి, ఈ తిలో ఈ ఉంది, ఈకి ప్లస్ ఏకములో ఫస్ట్ అక్షరము ఏ, ఈకి ఏ కలిసింది, ఈకి మళ్ళీ ఈ కలిసింది అనుకోండి, అది సవర్ణం అంటే. కానీ ఇక్కడ ఈ వేరేగా ఉంది, ఏ వేరే కాబట్టి ఏ అనేది అసవర్ణములైన అచ్చది. అందువల్ల ఈకి ఏ కలిసినప్పుడు ప్రత్యేకము అంటే యావత్ వచ్చింది అక్కడ, యా, ఈకి యా వచ్చింది కాబట్టి ఇది యనాదేశ సంధి. తర్వాత రెండవ ఉదాహరణ చూసుకుందాం. రెండవ ఉదాహరణలో గురు ప్లస్ ఆజ్ఞ గురువాజ్ఞ. ఇక్కడ గురువులో చివరి పదము రూలో ఊ ఉంది, దీనికి ప్లస్ ఆజ్ఞ కలిసింది, ఆజ్ఞలో ఫస్ట్ అక్షరము ఆ అంటే ఊకి ఆ కలిసింది, అంటే ఊకి ఊ కాకుండా వేరే అక్షరం కలిసింది, అంటే అసవర్ణములైన అచ్చు కలిసింది, ఆ కలిసింది, కలిసినప్పుడు దానికి గురువాజ్ఞ వావత్తు వచ్చింది. అంటే గురు ప్లస్ ఆజ్ఞ విడదీసినప్పుడు వావత్తు లేదు, కలిపినప్పుడు వావత్తు వచ్చింది. ఇక్కడ ఇది కూడా యనాదేశ సంధి. తర్వాత పిత్రాజ్ఞ, పితృ ప్లస్ ఆజ్ఞ పిత్రాజ్ఞ. ఇక్కడ పితృలో రెండవ అక్షరము తృ, దీనిలో రు ఉంది, ప్లస్ ఆజ్ఞలో ఫస్ట్ అక్షరము ఆ ఉంది, అంటే రూకు ఆ కలిసింది, ఆ అనేది అసవర్ణం అనొచ్చు, అందువల్ల కలిపినప్పుడు అక్కడ పిత్రాజ్ఞ వచ్చింది, అంటే రావత్తు వచ్చింది ఇక్కడ, అంటే విడదీసినప్పుడు పితృ ప్లస్ ఆజ్ఞ విడదీసినప్పుడు దీంట్లో రావత్తు లేదు, కలిపినప్పుడు రావత్తు వచ్చింది, అందువల్ల ఇది కూడా యనాదేశ సంధి. అంటే ఇప్పుడు వరుసగా చూసుకుంటే ప్రత్యేకములో విడదీసినప్పుడు ప్రతి ప్లస్ ఏకము, విడదీసినప్పుడు యావత్తు లేదు, కలిపినప్పుడు యావత్తు వచ్చింది. అదేవిధంగా గురువాజ్ఞలో గురు ప్లస్ ఆజ్ఞ విడదీసినప్పుడు వావత్తు లేదు, కలిపినప్పుడు గురువాజ్ఞలో వావత్తు వచ్చింది. తర్వాత పిత్రాజ్ఞ పితృ ప్లస్ ఆజ్ఞలో విడదీసినప్పుడు రావత్తు లేదు, కలిపినప్పుడు రావత్తు వచ్చింది. అంటే ఇక్కడ ఈకి యావత్తు, యావత్తు వచ్చింది, ఊకి వావత్తు, రూకి రావత్తు వచ్చింది. ఈ విధంగా ఈ ఊరులకు యావారాలు వచ్చాయి కాబట్టి, అంటే ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమముగా యావారాలు ఆదేశమగును, కాబట్టి ఇది యనాదేశ సంధి. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా
నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మరో వీడియోలో మరో సంధి గురించి చెప్పుకుందాము. ఆల్ ది బెస్ట్, మీ ఛాస్త్రి ఛాగనం శ్రీనివాసులు.